లవ్లీ క్రేజీ టాపిక్ తో వచ్చేసింది మీ అరుణ. ఏంటి కాఫీ తాగారా? తాగి ఉంటారులేండి, ఎందుకంటే కాఫీ బలే కిక్ ఇస్తుంది, రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. మరి ఈ కాఫీకి మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు. మరి మీరు ఏ పాలను వాడుతున్నారు? ఆవు పాల లేక బర్రె పాల? అంతేలేండి, లీటరు మహా అంటే ఒక 80 రూపాయలో లేదా 100 రూపాయలో ఉండొచ్చు కదా. అయితే లీటరు పాలు ఇక్కడ 4000 రూపాయలు. ఈ విషయం మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదా, నమ్మటం లేదా? ఇది నిజమండి, భలే క్రేజీ కదా. చిన్నప్పుడు సరిగా చదవకపోతే చదువెందుకు చంకనాకడానిక, గాడిదను పెంచుకో 4 డబ్బులు వస్తాయంటూ గుర్రుగా తిట్టిపోసే మాస్టర్లు, అది నిజమే అయింది ఇప్పుడు. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు గాడిదలతో వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఎంత విచిత్రమో కదా, ఆ 4 సాఫ్ట్వేర్స్ 40 గాడిదలను పెంచుకుంటూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. నిజంగా ఇది వినడానికి విచిత్రంగా ఉంది కదా. పాలే కాదండోయ్, గాడిద మూత్రం లీటరు 400 రూపాయలట. మరి వీటిని ఏమి చేస్తారు అంటే, పాలను బ్యూటీ కాస్మెటిక్స్లో వాడతారు, ఆయుర్వేదంలో కూడా వాడతారు, కాబట్టి వాటికి అంత డిమాండ్. అలాగే గాడిద మూత్రం సేంద్రియ ఎరువుల్లో వాడతారు కాబట్టి వాడికి బోలెడంత డిమాండ్ అట. అలాగే పుట్టిన బిడ్డకు గాడిద పాలు పడితే రోగనిరోధక శక్తి బలపడుతుందట. ఇన్ని ప్రయోజనాలు ఉన్న గాడిదలను బరువు మోయడానికే వాడేవారు, ఇప్పుడేమో వాటితో పాల ఫ్యాక్టరీనే పెడుతున్నారు. ఇదేదో బాగుంది అంటున్నారు నెటిజన్లు. గోవు పాలు గరిటెడు చాలు, కరము పాలు నేల పాలు అన్నారు, కానీ కాలం మారింది, గాడిద పాలకు డిమాండ్ పెరిగింది. క్రేజీగా ఆలోచించి భలే సంపాదిస్తున్నారు ఆ 4. సో ఇది ఇవాల్టి క్రేజీ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.